తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ఉదయం 11:30 అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేసీఆర్. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఇప్పటికే బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఈ సమావేశాల్లో ప్రశ్న ఎవరుండదు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ శనివారానికి వాయిదా పడుతుంది. శనివారం ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీ చర్చ ప్రారంభిస్తారు. ఆ తర్వాత సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలుపనుంది. పూర్తిస్థాయి బడ్జెట్ మాదిరిగా ప్రతి పద్దుపై చర్చలుండవని, తాత్కాలిక బడ్జెట్ కావడంతో సాధారణ చర్చ ఉంటుందని చెబుతున్నారు. మండలిలో మంత్రి ఈటెల రాజేందర్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. గత 4 ఏళ్లలో రాష్ట్ర రాబడి, పన్నేతర ఆదాయం పెరిగిపోతోంది. దీంతో బడ్జెట్ పరిమాణం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. దీంతో ఈసారి బడ్జెట్ 2 లక్షల కోట్ల రూపాయలు దాటొచ్చని భావిస్తున్నారు. తాత్కాలిక బడ్జెట్లో రాబోయే 6 నెలల కాలానికి ద్రవ్య వినిమయానికి చట్టసభల అనుమతి తీసుకుంటారు. ప్రస్తుత సంవత్సరంలో రాబడిని పరిగణలోకి తీసుకుని వచ్చే ఏడాది సమకూరే ఆదాయాన్ని అంచనా వేశారు. కేంద్రం తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టడంతో దానికి అనుగుణంగానే మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీల అమలుకు సంబంధించిన మొత్తాలను కూడా బడ్జెట్లో చేర్చినట్లు సమాచారం. హామీల అమలుపై కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. సామాజిక పెన్షన్స్ ను ఇప్పుడున్న దానికంటే రెట్టింపు చేస్తామని కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో హామీనిచ్చారు. దీంతో పాటు అర్హత వయసు 60 నుంచి 57కు తగ్గించాలని నిర్ణయించారు. ఇదంతా ఏప్రిల్ నుంచి అమలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న 13 లక్షల మందికి పైగా పెన్షనర్స్ కు అదనంగా మరో 20 లక్షల మంది జమ అయ్యే అవకాశం ఉంది. దీంతో పెన్షన్లకు వెచ్చిస్తున్న మొత్తం 5043 కోట్ల నుంచి 10,000 కోట్లు దాటనుంది. దీంతో పాటు రైతు బంధు పథకం కింద ప్రతి ఎకరానికి ఏటా 8,000 ఇస్తోంది ప్రభుత్వం. ఈ ఏడాది నుంచి దాన్ని ఎకరాకు 10,000కు పెంచారు. దీనికి కూడా ఓటాన్ బడ్జెట్లోనే నిధులు కేటాయిస్తారని సమాచారం. రుణమాఫీకి 20,000 కోట్లు, రైతు బీమాకు 1,500 కోట్లు కేటాయించే అవకాశం ఉంది. వైద్య ఆరోగ్య శాఖకు దాదాపు 10,000 కోట్లు, బీసీలకు 5 నుంచి 6,000 కోట్లు, ఎస్సీలకు 16,000 కోట్లు, ఎస్టీలకు 9,000 కోట్లకు పైబడి నిధులు కేటాయించొచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో అయిందేదో అయింది, ఇకపై ప్రభుత్వాన్ని వదిలేది లేదంటుంది కాంగ్రెస్ పార్టీ. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో అధికార పార్టీ తన ప్రాధాన్యతలు, శాఖల వారీగా కేటాయింపులపై చర్చ చేయాలనుకుంటుంది. అయితే ప్రతిపక్షం మాత్రం తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఇవాళ ఉదయం 9:30కు సీఎల్పీ సమావేశం కాబోతోంది. పార్టీ ఎమ్మెల్యేలతో అసెంబ్లీ కమిటీ హాల్లో భేటీ కానుంది. బడ్జెట్తో పాటు ప్రజల సమస్యలను ప్రస్తావించాలనుకుంటోంది కాంగ్రెస్. అసెంబ్లీ సమావేశాలు 3-4 రోజులకు పరిమితం కావడాన్ని కాంగ్రెస్ తప్పబడుతోంది. వారం రోజుల పాటు సమావేశపరచాలని కోరుతోంది. నిజామాబాద్ జిల్లాలో ఎర్రజున్న, కంది రైతుల సమస్యలను కూడా అసెంబ్లీలో చర్చకు పెట్టాలని కాంగ్రెస్ ఆశిస్తోంది. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీల అమలు, ఫీజు రీఎంబర్స్మెంట్ల నిధుల విడుదల ఆలస్యంతో విద్యార్థుల ఇబ్బందులను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనుకుంటోంది. బట్టి విక్రమార్క సీఎల్పీ నాయకుడయ్యాక పూర్తిస్థాయి సమావేశాలు జరుగుతున్నందున బట్టి ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ నేడు ఏపీలో పర్యటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తిరుపతి రానున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని భరోసా కల్పించేందుకు బస్ యాత్రలో రాహుల్ పాల్గొంటారు. తిరుపతి ఎస్పీయూ తారకరామా స్టేడియంలో జరిగే బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. ముందుగా ఢిల్లీ నుంచి విమానంలో రేణిగుంట చేరుకునే రాహుల్ అక్కడి నుంచి నేరుగా తిరుమల వెళతారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత తిరిగి తిరుపతి చేరుకుంటారు. రాహుల్తో పాటు పలువురు జాతీయ నాయకులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హోదా భరోసా సభకు హాజరవుతారు. 100 మంది కూర్చుకునే విధంగా స్టేజ్ ను సిద్ధం చేశారు. పాండిచేరి సీఎం నారాయణస్వామి, మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, కర్ణాటక డిప్యూటీ సీఎం పరమేశ్వరప్ప, హోంమంత్రి డీకే శివకుమార్, ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీతో పాటు పలువురు మాజీ కేంద్ర మంత్రులు తిరుపతి సభకు హాజరవుతారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 50,000 మందికి తగ్గకుండా జన సమీకరణ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నియోజకవర్గాల నుంచి టికెట్లు ఆశిస్తున్న నేతలకే ఈ బాధ్యతలను అప్పగించారు. 10 ఏళ్ల తర్వాత రాహుల్ తిరుపతి వస్తున్నారు. దీంతో ఈ సభను ఎలాగైనా విజయవంతం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో తిరుపతిలో ఎన్నికల ర్యాలీ నిర్వహించిన నరేంద్ర మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చారు. అయితే హోదా మాత్రం రాలేదు. దీంతో వెంకన్న సాక్షిగా తిరుపతిలో మోదీ ఇచ్చిన హామీని మళ్లీ అక్కడే ప్రస్తావించి ఆయన్ను టార్గెట్ చేయనున్నారు రాహుల్. తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ ఇప్పటికే బలిమార్లు ప్రకటించారు. ఎన్నికల సమయంలో రాహుల్ రాక కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్నిస్తుందని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. త్వరలో ప్రియాంక గాంధీ కూడా హోదా బస్సు యాత్రలో పాల్గొంటారని ఏపీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీడీపీ బీజేపీల మధ్య వార్ మరింత ముదురుతోంది. మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీపై చంద్రబాబు చేసిన కమెంట్స్ కి తాజాగా కౌంటర్ ఇచ్చారు బీజేపీ జాతీయ అధ్యకులు అమిత్ షా. రాజమండ్రిలో జరిగిన 5 నియోజకవర్గాల కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన బాబు కమెంట్స్ పై విరుచుకుపడ్డారు. వారి మధ్య జరిగిన మాటల యుద్దం చూద్దాం. ఆ రోజు గుజరాత్ లో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జమ్మూ అండ్ కాశ్మీర్ లో సైన్యపై దాడి జరిగినప్పుడు ఆయన ఒక మాట అడిగింది, జరిగిన పరిణామాలకు ప్రధానమంత్రి బాధ్యత వహించాలి, పాలనలో జవాబుదారితనం వహించ ఉండాలి, కేంద్ర నిఘా వ్యవస్థల్ని ప్రతిపక్షాలపై కాకుండా తీవ్రవాదుల కదలికపై దృష్టి సారింపజేసి దాడులు జరగకుండా చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది, ఇది పూర్తిగా కేంద్ర వైఫల్యమని ఆ రోజు ఆయన మాట్లాడారు. ఈరోజు నేను అడుగుతున్నా, మీరు ఆ రోజు ఆ మారిగా మాట్లాడినప్పుడు ఈరోజు కూడా మీకు ఇది వర్తిస్తుంది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రధానమంత్రిని మీరు క్రిటిసైజ్ చేశారు, ఇప్పుడు మీరు ప్రధానమంత్రిగా ఉన్నారు, మీ వైఫల్యం కూడా కప్పిపుచ్చుకోకుండా తక్షణ చర్యలు తీసుకుని సైనికుల మనోభావాల్ని కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉంది. చంద్రబాబు నాయుడు కా మైనా నివేదన్ దేఖా వో కహ రహే హై కి ఇమ్రాన్ ఖాన్ తో కహ రహే హై కి హమ్నే నహీ కియా హై. చంద్రబాబు ఆపకు పాకిస్తాన్ కే ప్రధానమంత్రి పర్ భరోసా హై, దేశ కే ప్రధానమంత్రి పర్ భరోసా నహీ. ఇతనీ నీచీ రాజనీతి మత్ కరియే. ఆంధ్ర కీ జనతా ఈ చునావ్ మే ఇస్కా ఆపకో జవాబ్ మాంగేగి. ఇమ్రాన్ ఖాన్ కా పక్ష లే లో, వోట్ బ్యాంక్ కీ లాలచ్ మే పాకిస్తాన్ కే ప్రధానమంత్రి పర్ భరోసా జతా కర్ హిందుస్తాన్ కే ప్రధానమంత్రి పర్ శక్ పైదా కరో. చంద్రా బాబు జీ రాజనీతి కీ కోయి సీమా తయ్ కరియే, ఆప్ కిత్నా నీచే జానా చాహతే. పుల్వామాలో సైనికులపై జరిగిన ఉగ్రదాడిని దేశం యావత్తూ ఖండిస్తుంటే చంద్రబాబు సమర్థిస్తూ మాట్లాడడం సిగ్గుచేటన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. పుల్వామా ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేయాలనడం బాబు దిగజాడుతనానికి నిదర్శనమన్నారు రోజా. బాబు తీరు నచ్చకే టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నారన్నారు. ఆయన ఓటమి భయం కనిపించడానికి మొన్న మాట్లాడిన మాటలే నిదర్శనం. ఈరోజు పాక్ ఉగ్రవాదులు చేసిన దారుణమైన చర్యని భారతీయులంతా కూడా ఈరోజు రక్తం మరిగిపోతుంటే దాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని ఖండిస్తూ వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని కోరుకుంటుంటే వాళ్ళని సమర్థిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడటం సిగ్గుచేటు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి మన సైనికుల మీద పాక్ ఉగ్రవాదులు చేసిన దాడిని సమర్థించడమే కాకుండా దానికోసం మోడీ గారు రాజీనామా చేయాలని మాట్లాడటం ఆయన దిగజారుడు రాజకీయాలకి నిదర్శనం అని కూడా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే గతంలో గోదావరి పుష్కరాల్లో కేవలం చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ పిచ్చి వల్ల షూటింగ్ వల్ల 30 మంది చనిపోతే మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాజీనామా చేయలేదు, ఎందుకు ఆయన మీద కేసులు పెట్టలేదని మేము అడుగుతున్నాం. మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ కోసం పోలీసులు ఒక రైతుని కొట్టి చంపితే ఎందుకు ఆయన రాజీనామా చేయలేదు, ఆ చర్యను ఖండించలేదని నేను అడుగుతున్నాం. తనకు ఒక నీతి మరొకరికైతే ఇంకో నీతి అన్నట్టుగా ఆయన మాట్లాడటం చాలా దురదృష్టకరమైన సంఘటన. అంతేకాకుండా ఈరోజు వైఎస్ఆర్ మీద వైఎస్ఆర్సీపీ మీద ఏడవటమే పనిగా పెట్టుకున్నాడు. ఈరోజు వైఎస్ఆర్సీపీలోకి ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తుంటే ఇది కేసీఆర్ గారు అలాగే మోడీ గారు కలిసి జగన్ గారితో కుట్ర పన్నుతున్నారు అంటున్నారు. నేను సూటిగా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, గతంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలని, 3 ఎంపీలని మీరు కొన్నారు కదా, అంటే ఎన్డీఏలో ఉన్న మీరు మరి ఆ రోజు మోడీ గారితో కుట్ర చేసి, అలాగే మీ స్నేహితుడు కేసీఆర్ గారితో కుట్ర చేసి మరి మా ఎమ్మెల్యేలని ఎంపీలని తీసుకువెళ్లారని నేను అడుగుతున్నాను. జగన్ రాష్ట్రాన్ని కేసీఆర్ కి తనఖా పెట్టాలని చూస్తున్నాడని చెప్పారు ఆర్థిక శాఖ మంత్రి యనమల. జగన్ కుట్ర చాలా ప్రమాదకరమైందని, రాష్ట్రానికి నష్టం చేసిన పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఆయన. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ కి ద్రోహం చేయాలనే దుర్బుద్దితో జగన్ కూటమి ఉందని, జగన్ ఒక్కడే అది చేయలేక కేసీఆర్ మోదీ సాయం తీసుకుంటున్నారని విమర్శించారు యనమల. ఈ కుట్రల కూటమిలో భాగస్వాములు మోడీ గారి నాయకత్వంలో టీఆర్ఎస్, జగన్మోహన్ రెడ్డి. ఇది ఒక కుట్రల కూటమి. ఇంచేతంటే జగన్మోహన్ రెడ్డి ఒక క్రిమినల్ చరిత్ర కలిగినటువంటి నాయకుడు. ఈ క్రిమినల్ చరిత్ర కలిగినటువంటి నాయకుడే కాకుండా క్రిమినల్ కుటుంబం నుంచి వచ్చినటువంటి నాయకుడు. ఇతను ఒక్కడో కూడా తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేడనేటువంటి ఒక ఆలోచనతో ఇతను టీఆర్ఎస్ తోటి చేతులు కలిపి మోడీ సహకారం తీసుకుని ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఆటంకం కలిగించడమే కాకుండా ఆర్థికపరమైనటువంటి సహాయం కేంద్రం నుంచి ఏమీ రాకుండా అడ్డుపడే వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి ప్రథముడు, దానికి దోహదం చేస్తున్నటువంటి మోడీ గారు. వైకాపాకు రాష్ట్రంలో అధికారం ఎండమావి అన్నారు నక్క ఆనందబాబు. దుష్టత్రయంలో కేసీఆర్ ఆలోచనలను జగన్ ఆచరణలో పెడుతున్నారని విమర్శించారు ఆయన. రాష్ట్రంలో నిరంతరం అలజడి, అశాంతి తీసుకురావాలని యోచిస్తున్నారని, చింతమనేని 3 నెలల క్రితం మాట్లాడిన వీడియో ఇప్పుడు ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఆనందబాబు. పదవి, డబ్బు మీద ఇంత వ్యామోహం ఉన్న వ్యక్తి దేశంలో మరెవరూ లేరని జగన్ పై విమర్శ చేశారు ఆనంద్ బాబు. గురు నరేంద్ర మోడీ శాసించటం కేసీఆర్ పాటిస్తా ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి దాన్ని అమల్లో పెడతా ఉంటాడు. ఈ దుష్టత్రయం ఏదైతే ఉందో కక్షభూని ప్రవర్తిస్తా ఉన్నట్టుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద. ఈ రాష్ట్రంలో వాళ్ళకి అధికారం కళ్ళ, అధికారం ఎండమావిలాగా కనపడతా ఉంది, వచ్చే సూచనలు కనపడలా. ఎందుకంటే 180% పైన ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా విధానం వల్ల అందిస్తున్నటువంటి పథకాలు, అమలవుతున్నటువంటి పథకాలు కానీ, జరుగుతున్న అభివృద్ది కానీ పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో రోజు కుట్రలో కుతంత్రాలు అమలు చేసే విధానంలో వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యలు రాజకీయంగా కాకపుట్టిస్తున్నాయి. దళితులను అవమానించారంటూ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన వైసీపీ ఏలూరులో ఆందోళన చేపట్టింది. ఆయనకు దళితులంటే గౌరవం లేదంటూ అంబేద్కర్ విగ్రహానికి పలాభిషేకం చేశారు నేతలు. ఆయన టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు చింతమనేని వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. చింతమనేనిని చంద్రబాబు పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు రోజా. దళితుల్ని అవమానిస్తే బాబు ఎందుకు ఖండించారని ప్రశ్నించారు ఆమె. అంతకుముందు వనజాక్షి విషయంలోనూ ఏమీ చేయలేకపోయారని ఫైర్ అయ్యారు. అప్పుడే చింతమనేనిపై చర్యలు తీసుకుంటే ఇప్పుడు మరోసారి నోరు జారేవాడు కాదన్నారు. దళితులపై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు అమలాపురం ఎంపీ రవీంద్రబాబు. కులగజ్జి ఉన్న నేతలందరికీ తగిన బుద్ధి చెబుతామంటూ హెచ్చరించారు ఆయన. అటు చింతమనేనికి మద్దతుగా టీడీపీ నేతలు రోడ్డెక్కారు. వైసీపీ కావాలనే రాద్ధాంతం చేస్తుందంటూ కౌంటర్ ఇచ్చారు. తాను మాట్లాడిన వ్యాఖ్యలను వక్రీకరించాలని, దమ్ముంటే మొత్తం వీడియోను షేర్ చేయాలని డిమాండ్ చేశారు చింతమనేని. వైసీపీకి వ్యతిరేకంగా అనుచరులతో కలిసి ఏలూరులో ఆందోళనకు దిగారు. పోటాపోటీ ఆందోళనతో ఏలూరులో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు మోహరించారు.